విమానాలు మహాసముద్రం పై నుండి అలాగే ఎవరెస్ట్ పై నుండి వెళ్ళవు. దీనికి గల కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి వాతావరణం. అందుకే అక్కడి నుండి విమానాలు అనేవి వెళ్ళవు. ఎందుకంటే అక్కడి వాతావరణం విమాన ప్రయాణాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే విమానాలు పసిఫిక్ మహాసముద్రం పై నుండి కూడా ప్రయాణించవు. ఈ ప్రాంతాల పై నుండి వెళ్తే పైలట్స్ కి మాట్లాడటానికి సిగ్నల్ కూడా దొరకదు. కాబట్టి హిమాలయాల పై నుండి అలాగే పసిఫిక్ మహాసముద్రం పై నుండి విమానాలు ప్రయాణించవు. ఒక మనిషి ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడానికి పాస్పోర్ట్ అనేది అవసరమవుతుంది. కానీ ఒక దేశంలో చనిపోయినటువంటి వ్యక్తికి కూడా పాస్పోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఆ దేశం పేరే ఈజిప్ట్. ఈజిప్ట్ పేరు చెప్పగానే అక్కడి పిరమిడ్స్ మరియు సమాధులు అనేవి గుర్తుకు వస్తాయి. 1974 సంవత్సరంలో ఈజిప్ట్ లో రామ్సెస్ టూ అనే ఒక మమ్మీ లభించింది. ఇక దీనిని భద్రంగా ఉంచేందుకు ఈజిప్ట్ నుండి ప్యారిస్ పంపించాల్సి ఉంది. కానీ వారి యొక్క రూల్స్ ప్రకారం బతికి ఉన్నటువంటి మనిషికైనా లేదా చనిపోయినటువంటి మనిషికైనా పాస్పోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. అందుకే ఈజిప్ట్ ప్రభుత్వం ఈ మమ్మీకి సంబంధించి ఒక పాస్పోర్ట్ ని తయారు చేసింది. అప్పుడే ఈ మమ్మీని ఈజిప్ట్ నుండి ప్యారిస్ కి తరలించారు. ఒక మనిషి యొక్క రూపురేఖలు ప్రతి 7 ఒకసారి మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మన శరీరంలో ఉండేటువంటి కణాలు మార్పు చెందుతూ ఉంటాయి. ఇక ఎర్ర రక్త కణాల యొక్క కాలం 4 వీర్య కణాల యొక్క కాలం 3 లేదా 4 జీర్ణక్రియను సాగించేటువంటి కణాల యొక్క కాలం 5 కిన్ సెల్స్ యొక్క కాలం 2 లేదా 4 ఇక బ్రెయిన్ సెల్స్ అనేవి ఎప్పుడు మారవు. స్కెల్టన్ సెల్స్ యొక్క కాలం 10 మనం ఎక్కడైనా తవ్వడానికి ఉపయోగించే పరికరాన్ని జేసీబీ అని పిలుస్తూ ఉంటాం. కానీ నిజానికి జేసీబీ అనేది ఆ యంత్రం యొక్క పేరు కానే కాదు. జేసీబీ అనేది ఒక కంపెనీ యొక్క పేరు. జేసీబీ అనగా జోసెఫ్ సిరిల్ బాంఫోర్డ్ ఎక్స్కవేటర్స్ లిమిటెడ్. నిజానికి ఈ యంత్రాన్ని బ్యాక్ హోల్ లోడర్ అని అంటారు. ఇక దీనిని నడిపేటువంటి విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక ఈ యంత్రమే ముందుకు వెళ్ళడానికి స్టీరింగ్ కూడా ఉంటుంది. మట్టిని మనం చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే కుండలు తయారు చేయటం, చిన్న చిన్న గోడలు కట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే మట్టి అనేది చల్లని గుణాన్ని కలిగి ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందినటువంటి మోనీష్ అనే వ్యక్తి ఈ మట్టితో తయారు చేసిన వాటితోనే ఒక ఏసీని రూపొందించాడు. ఇది ఎలా ఉందో మీరు కూడా చూడండి. మట్టి కుండలో ఉన్నటువంటి నీరు ఎలాగైతే చల్లగా అవుతాయో ఇతను కనిపెట్టినటువంటి ఈ ఏసీ కూడా నీటి సహాయంతో గాలిని చల్లగా చేస్తూ ఉంటుంది. ఇక దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇండోర్ కి చెందినటువంటి నోవోర్బిస్ ఐటస్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి ఫౌండర్స్ హర్ష్ నీక్రా, దివ్యాంగ్ గుప్తా, గగన్ త్రిపాఠి కలిసి వాహనాల నుండి వచ్చేటువంటి పొగని అబ్జర్వ్ చేసేటువంటి ఒక మెషిన్ ని కనిపెట్టారు. ఇది తయారు చేయడానికి వీరికి 6 లక్షల రూపాయలు ఖర్చయింది. కానీ ఇప్పటి వరకు వీరికి పేటెంట్ అనేది రాలేదు. పాత మొబైల్స్ ని కొని కంపెనీలు ఏం చేస్తాయి? పాత మొబైల్స్ తీసుకొని కంపెనీలు వాటిలో కొత్త పార్ట్స్ ని రీప్లేస్ చేస్తూ ఉంటాయి. అలా చేసి ఫోన్ ని మళ్ళీ పనిచేసేలా చేస్తాయి. ఇక ఈ ఫోన్స్ నే కంపెనీలు మళ్ళీ అమ్ముతూ ఉంటారు. వీటినే రీఫర్బిష్డ్ ఫోన్స్ అని అంటారు. అంతా రెడీ అయ్యాక కంపెనీలో వీటిని టెస్ట్ కూడా చేస్తారు. ఆ తర్వాతే వాటిని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా పాము కరవడం వల్ల ఎంతో మంది మరణిస్తూ ఉంటారు. మరి పాము కరచే ముందు అత్యంత వేగంగా ఎందుకు ముందుకు వస్తుంది? నిజానికి పాములో విషం అనేది దాని యొక్క విష గ్రంథిలో ఉంటుంది. అది అంత తొందరగా బయటికి రాదు. ఈ క్రమంలోనే అది కాటు వేసినప్పుడు విషం అనేది బయటికి రావడం కోసం వేగంగా వెనక నుండి ముందుకు కదులుతుంది. ఇక కొన్ని పాములైతే డైరెక్ట్ గా కూడా విషాన్ని విడుదల చేస్తూ ఉంటాయి. బిలియన్ అంటే బిని, మిలియన్ అంటే ఎం ని సూచిస్తారు. మరి థౌజండ్స్ ని టీతో కాకుండా కేతో ఎందుకు సూచిస్తారు? కిలో అంటే 1000 గ్రాములు కాబట్టి కిలోమీటర్ మరియు కిలోగ్రామ్ అనే పదాలను వాడుతూ ఉంటాం. ఆ క్రమంలోనే 1000 ని కేతో సూచిస్తారు. అంగూర పండుని మైక్రోవేవ్ లో వేడి చేయాలని చూస్తే అది కాలిపోతుంది. దానిలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన పదార్థం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.